కోవిడ్ బారిన పడకుండా ఉండేందుకు విశాఖపట్నంకు చెందిన ఆనంద్ రిషి ఫౌండేషన్ ఫౌండర్ విజయానంద్ గురిసి ఆధ్వర్యంలో తన శిష్యులతో కలిసి వనమూలికలతో ఔషధాన్ని తయారు చేశారు. ఈ మందును 1200 మందికి సరిపడా ఔషధాన్ని తయారు చేసి ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కే గోపాలపురం గ్రామం వద్ద కోవిడ్ బారిన పడకుండా ఇమ్యూనిటీ పెంపొందింప చేసేందుకు విశాఖపట్నంకు చెందిన ఆనంద్ రిషి ఫౌండేషన్ ఫౌండర్ విజయానంద్ గురీజీ ఆధ్వర్యంలో తన శిష్యులతో కలిసి వనమూలికలతో ఔషధాన్ని తయారు చేశారు. ఒక పీ రకానికి చెందిన ఈ మందు ఊపిరితిత్తులను శుభ్రం చేస్తుందని, పాజిటివ్ వచ్చిన వారు రోజుకు 2 సార్లు చొప్పున 3 రోజులు, పాజిటివ్ లేని వారు రోగ నిరోధక శక్తి పెంచుకోవడం కోసం రోజు 2 సార్లు వినియోగించాలన్నారు. ఈ మందును 1200 మందికి సరిపడా ఔషధాన్ని తయారు చేసి రేపు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఔషధ తయారీ కార్యక్రమంలో శిష్య బృందం రాజా ఆచార్య, కోటి ఆచార్య, కిషోర్ ఆచార్య, స్వాతమ్మ, యోగా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జై గురుదేవ్. నా పేరు విజయానంద్ అండి. విశాఖపట్నం నుంచి వచ్చాను. ఇక్కడ ధీరాజీ మా గురువు గారు, ఆయన జ్ఞాపకార్థం ఇక్కడ వాళ్ళందరికీ ఈ కోవిడ్ ప్రివెంటివ్ మెడిసిన్ తయారు చేసి ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికీ పంచాలనే ఉద్దేశంతో వచ్చి నేను, వర్మ గారు, రాజుజీ వీరందరూ కలిసి వచ్చి చేస్తున్నాము. ఆల్రెడీ పొద్దున్న నుంచి చేసాము, అయిపోయింది. అది ఇప్పుడు సుమారు ఒక 1500 మందికి ఇవ్వగలిగేటంత తయారు చేసాము. అది ఇంకా కొద్దిగా పని ఉంది, అవి ఉండలు చేసి రేపు ఎండలో పెట్టి రేపు ఎల్లుండి నుంచి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాము ఒక 1500 మందికి. సో ఇట్లాగా ఈ స్ఫూర్తితో మిగతా హీర మండలం వాళ్ళు కూడా వాళ్ళకి వచ్చి ఇక్కడ వాలంటీర్గా 15 మంది చేశారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా చేద్దామని ఒక సంకల్పం తీసుకున్నారు. సో అక్కడ కూడా చేసి ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికీ కూడా ఈ యొక్క దాన్ని అందరికీ పంచాలన్న ఒక ఉద్దేశంతో మేము ముందుకు వస్తున్నాం. ఇది ముఖ్యంగా ఏంటంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచుతుందన్నమాట. దీని ద్వారా ఏంటంటే కోవిడ్ ఎవరైతే ఇప్పటివరకు రాలేదో వాళ్ళు వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కోవిడ్ బారిన పడకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది చిన్నపిల్లలు 12 సంవత్సరాల లోపు వారు కాకుండా 18 సంవత్సరాల పైనుంచి వారికి వేసుకోవడానికి అనుగుణంగా ఇక్కడ తయారు చేయడం జరిగింది. ఇది మీకు ఒక్కొక్కరికి ఒక 6 గుళికలు ఇస్తాము. ఇందులో రోజుకి 2 చొప్పున వేసుకోవాలి. 3 రోజులు, 1వ రోజు 2 పొద్దుట 1 రాత్రి 1, 2వ రోజు పొద్దుట 1 రాత్రి 1, మళ్ళీ 2 రోజులు గ్యాప్ ఇచ్చి 3వ రోజు 4వ రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 5వ రోజున మళ్ళీ 2 గుళికలు వేసుకోవాలన్నమాట. మొత్తం 6, ఒక్కొక్కరికి 6 గుళికలు చెప్పిన ఇవ్వడం జరుగుతుంది. అది కోవిడ్ వచ్చిన వాళ్ళకి సార్? ఇది కోవిడ్ రాని వాళ్ళకి. రాని వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎలా వేసుకోవాలి సార్? ఒకవేళ కోవిడ్ వచ్చిన వాళ్ళు వేసుకోవాలనుకుంటే మటుకు 5 రోజులకి వరుసగా రోజుకి 2 చొప్పున వేసుకోవాలి. ఉదయం సాయంత్రం రోజుకి 5 రోజుల చొప్పున పూర్తిగా వేసుకున్నట్లయితే కోవిడ్ వచ్చిన వాళ్ళకి తగ్గడం అన్నది జరుగుతుంది.